శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మిత్రులారా, 1993 సెప్టెంబర్ 11 ప్రపంచ చరిత్రని మలుపు తిప్పిన రోజు. ఎందుకంటే ఆ రోజున అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలో శ్రీ వివేకానంద స్వామి చేసిన ఉపన్యాసం ప్రపంచ చరిత్రలో ఒక మరువరాని ఘట్టం. మీ అందరికీ తెలుసు, ఆ ఉపన్యాసాన్ని ఆయన అమెరికా సోదర సోదరీమణులారా అనే మాటలతో ప్రారంభించారు. షికాగోలో స్వామీజీ చేసిన మొదటి ఉపన్యాసాన్ని గత 127 అనేక మంది పరిశోధిస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తలు మేధావులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా దానిలో ప్రతి వాక్యాన్ని పరిశోధించి పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ఒక్క ఉపన్యాసం గురించి ఇంత పెద్ద ఎత్తున పరిశోధన జరగడం అనేది మానవ చరిత్రలోనే మునుపెన్నడూ కనిపించలేదు. ఈ ఉపన్యాసంతో పాటు ఇంకా కొన్ని ఉపన్యాసాలను కూడా వివేకానంద స్వామి ఆ విశ్వమత మహాసభలో ఇచ్చారు. ఆ ఉపన్యాసాల ద్వారా వివేకానంద స్వామి మానవాళికి ఒక కొత్త పద్ధతిలో ఆలోచించడం నేర్పించారు. అలా ఆలోచించడం అప్పటి వరకు మానవాళికే తెలియదు. ఆ ఉపన్యాసాలు మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. వాటికి అంతటి ప్రాముఖ్యత ఉంది. రామకృష్ణ మఠము, రామకృష్ణ మిషన్, వివేకానంద స్వామి యొక్క సందేశాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాయి. మేము ఒకవైపు అలా పనిచేస్తూ ఉంటే మరొక పక్క ఈ ఉపన్యాసాల గురించి సోషల్ మీడియాలో తలెత్తుతున్న కొన్ని అవాంఛనీయమైన పరిణామాలు మా దృష్టికి వచ్చాయి. గత 10 వివేకానంద స్వామి అసలు కంఠస్వరం, షికాగోలో వివేకానంద స్వామి నిజమైన కంఠస్వరం మొదలైన పేర్లతో యూట్యూబ్లో చాలా వీడియోలు పెడుతున్నారు. ఈ యూట్యూబ్ వీడియోల ద్వారా లక్షలాది మంది వివేకానంద స్వామి యొక్క సందేశాన్ని విని లాభం పొందుతున్నారన్నది సంతోషకరమే. అయినా ఈ వీడియోల వల్ల కొంత నష్టం కూడా ఉంది. ఎందుకంటే ఆ వీడియోల శీర్షకులలో చెప్పినట్టుగా అవి వివేకానంద స్వామి యొక్క అసలు కంఠస్వరం కావు. అటువంటి వీడియోలలో అసలు కంఠస్వరం అంటూ చెప్పే మాటలు ఎంతమాత్రం నిజం కావని మీకు మరొకసారి స్పష్టం చేస్తున్నాం. అవి 100 అసత్యం. నిజానికి విశ్వమత మహాసభ ఉపన్యాసాల మాట పక్కన పెడితే అసలు వివేకానంద స్వామి వాయిస్ రికార్డింగ్లు ఏవైనా సరే ఈ రోజున లభ్యంగా లేవు. ఈ విషయాన్ని పరిశోధకులు మాటి మాటికి స్పష్టం చేస్తున్నారు. ఆయన జీవితకాలంలో 2-3 ఆయన కంఠస్వరాన్ని రికార్డింగ్ చేశారన్నమాట నిజమే, కానీ ఈ రోజున ఆ రికార్డింగ్లు ఎక్కడా దొరకడం లేదు. పైగా విశ్వమత మహాసభలో అలాగ వాయిస్ రికార్డింగ్ చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవని కూడా రుజువైంది. పైగా అప్పటి కాలంలో ఉన్న టెక్నాలజీతో అంతసేపు రికార్డింగ్ చేయడం అనేది సాధ్యం కాదు కూడా. కాబట్టి ఆ యూట్యూబ్ వీడియోలు చెబుతున్నట్టుగా అది వివేకానంద స్వామి యొక్క నిజమైన కంఠస్వరం కావడానికి వీల్లేదు. అయితే ఒక మాట, వాటిలో ఉన్న ఆ ప్రసంగ పాఠం సరైనదే. ఆ వీడియోలలో వివేకానంద స్వామి యొక్క ఉపన్యాసాలను వేరెవరో చదివి రికార్డ్ చేశారు. అంతేకాక
వివేకానంద స్వామి యొక్క భక్తులకు ఈ సందర్భంలో నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. వివేకానంద స్వామి పేరిట ఇంటర్నెట్లో కనిపిస్తున్న చాలా కొటేషన్స్ కూడా నిజంగా ఆయన చెప్పినవి కావు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో చెప్పిన మాటలు తీసుకొని వాటి కింద వివేకానంద స్వామి పేరు పెట్టి వాట్సాప్ లాంటి ప్రచార మాధ్యమాల ద్వారా వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. ఇలా చేయడం చాలా ఘోరమైన బాధ్యతారాహిత్యం. దానికి తోడు అటువంటి కొటేషన్ల మీద వివేకానంద స్వామి ఫోటో కూడా పెట్టి చదివే వారికి అవి నిజంగానే స్వామీజీ చెప్పినవే అనే భావం కలిగేలాగా చేస్తున్నారు. వివేకానంద స్వామి సాహిత్యంతో పెద్దగా పరిచయం లేని వాళ్లల్లో చాలామందికి ఇటువంటి తప్పు కొటేషన్లు నిజమైనవిగా కనిపిస్తాయి. అందుచేత ఆ తప్పు కొటేషన్లనే వారు తమ స్నేహితులు కూడా పంపుతుంటారు. ఈ విధంగా ఆ తప్పు కొటేషన్లు సోషల్ మీడియాలో హద్దు అదుపు లేకుండా ప్రచారమైపోతున్నాయి. వీటి వల్ల కలిగే నష్టాన్ని సరిచేయడం చాలా కష్టం. కాబట్టి వివేకానంద స్వామి పేరిట వచ్చే కొటేషన్లు నిజంగా ఆయన చెప్పినవో కావో రూఢి చేసుకోమని వివేకానంద స్వామి యొక్క అభిమానులను మేము కోరుతున్నాం. అవి నిజమైనవి కావని గనక మీకు అనిపిస్తే వాటిని ఫార్వర్డ్ చేయవద్దు. ఈనాటి సోషల్ మీడియా యుగంలో సరైన సమాచారం, సత్యమైన సమాచారం సమాజంలో మేలు కలిగించే మార్పులను తీసుకురాగలదు. కానీ తప్పు సమాచారం సామాజిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలదు. కాబట్టి రకరకాల పద్ధతులలో వివేకానంద స్వామి పేరిట ప్రచారమవుతున్న రకరకాల కొటేషన్ల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వివేకానంద స్వామి ఒకసారి ఇలా చెప్పారు, నా మాటల్లో శక్తి ఉంది, జీవం ఉంది, అవి మీ మెదడులలోకి చొచ్చుకొని పోతాయి. అవి మీ మీద శక్తివంతంగా పనిచేయకుండా మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు అని చెప్పారు. శ్రీ వివేకానంద స్వామి యొక్క అద్భుతమైన బోధనలు మనలో జీవశక్తిని నింపగలవు. అవి మనందరినీ మంచి మార్గంలో నడిపించి మానవ జాతికి సంక్షేమాన్ని కలిగించాలన్నదే మా యొక్క వినమ్రపూర్వక ప్రార్థన. మీ అందరికీ మా కృతజ్ఞతలు.